నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. వెల్కమ్ టు తన్మయరామ్ అండ్ ఫ్యామిలీ ఛానల్. నేను మీ శ్రావణి. అందరూ బాగున్నారండి? ఈరోజు మన రెసిపీ పచ్చడి, అది కూడా చుక్కకూరతో. దీనికోసం ముందుగా చుక్కకూర బాగా కడిగి పెట్టుకున్నానండి. దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం కొంచెం పల్లీలను తీసుకున్నానండి. నేను కొంచెమే తీసుకున్నాను కాబట్టి ఒక 2 స్పూన్స్ పల్లీలు తీసుకున్నాను. దీన్ని బాగా ఫ్రై చేసి ఇంకా పీల్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. కారం ఎండుమిర్చి తీసుకున్నాను. దానికోసం మీకు అదే మీ టేస్ట్ని బట్టి ఎంత కారమో చూసుకొని వేసుకోండి. పచ్చడికి కానీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. వీటిని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. వీటిని కూడా డ్రైగానే ఫ్రై చేయాలండి, ఆయిల్ వేయకుండానే. చూసారుగా, పల్లీలు కూడా తొక్క తీసేసి పెట్టుకున్నాను. ఇంకా దాన్ని చల్లారాక గ్రైండ్ చేసుకోవడమే. ఇప్పుడు ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని ఈ చుక్కకూరని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తేనే అది ఆల్మోస్ట్ మ్యాష్ అయిపోతుందండి, మిక్సీ కూడా అవసరం ఉండదు. మీకు తెలిసే ఉంటుంది చుక్కకూర తొందరగా మెత్తబడుతుంది. చూసారుగా, కాస్త ఫ్రై చేసి మూత పెడితే ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. ఇంకా దీన్ని మిక్సీలో వేయాల్సిన అవసరం ఉండదు, కొంచెం ఇలా ప్రెస్ చేస్తే గరిటతో సరిపోతుంది. చూసారుగా, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికోసం ఇంకా తాలింపు పెట్టుకోవడమేనండి. ఈలోపు ఇది చల్లారింది, గ్రైండ్ చేసేసాను. తాలింపు కొంచెం 1 స్పూన్స్ ఆయిల్ వేసి దీనిలో గార్లిక్ పచ్చడికి గార్లిక్ వేసి ఇంకా బాగుంటుంది. దీనిలోనే ఆనియన్స్ పచ్చిగా వేసే కన్నా కొంచెం ఫ్రై చేసి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. అదే గోంగూర పచ్చడికి అయితే పచ్చి వేసుకొని తింటున్నాం కదండి, దీనికైతే కొంచెం ఫ్రై చేస్తేనే బాగుంది. పచ్చివి ట్రై చేస్తాను కానీ ఇదైతే కొంచెం బాగుంది. ఇంకా సాల్ట్ యాడ్ చేయాలి, మీకు నచ్చితే పచ్చివి కూడా తినచ్చు. ఆనియన్స్ మంచిదే కదండి పచ్చిగా తింటే. చూసారు కదా, దీనిలో ఆవాలు, జీరా, కాస్త ఇంగువ, ఎండుమిర్చి. ఇంకా మీకు కారం కావాలి సరిపోలేదనుకుంటే కూడా ఎండుమిర్చి కూడా యాడ్ చేయొచ్చు, లేదా చూడడానికి లేకుండానంటే ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు, గార్లిక్ ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక దానిలోనే ఇందాక మ్యాష్ చేసిన చుక్కకూర పేస్ట్ని యాడ్ చేసేసాను. అది కూడా ఒక 2 మినిట్స్ కలిపితే బాగుంటుంది. దానిలో కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే చూసారుగా సైడ్స్కి ఆయిల్ వచ్చింది అంటే ఇంక ఇట్స్ రెడీ. ఇప్పుడు దీనిలో ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పల్లీ పౌడర్ యాడ్ చేశాను. చూసారుగా, ఇంకా స్టవ్ ఆపేసాక మిక్స్ చేయాలండి. ఇట్స్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.